చివరిగా మా ప్రేక్షకుల కోసం నేటి తరం విద్యార్థిని విద్యార్థులకు మీరు చేసే సూచనలు ఏంటి? ఎలా ప్రవర్తించాలి తల్లిదండ్రులతో ఏమైనా బ్రీఫ్గా లాస్ట్ ఒక్కటేనండి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పగలనక అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో తల్లిండ్రి ఒక్కడే సంపాదనతో ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించడం చాలా కష్టం. అయితే ఈ విద్య ఆ విధంగా అవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ సహకారాలు ప్రైవేట్ స్కూల్స్కి ఎటువంటి సహకారాలు లేకపోవడం కూడా కొంత బాధాకరం. అటువంటి సహకారం అందిస్తే ఈ ప్రైవేట్ స్కూల్స్ కూడా కొంత ఫీజు తక్కువయ్యి మిగతా వాళ్ళకి అందుబాటులో ఉంటుందనేది నా అభిప్రాయం. మీరంతా కూడా తల్లిదండ్రులుగా విద్యార్థులందరూ కూడా తల్లిదండ్రుల యొక్క మనోభావాన్ని అర్థం చేసుకుని వాళ్ళు చెప్పినట్టు విని బాగా చదువుకుని ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని ఒక కోరికతో తిట్టినా కొట్టినా కూడా మీరు అర్థం చేసుకోవాలని ఆలోచనతో ఉండాలని నా యొక్క భావన. అర్థం చేసుకుంటారని నేను కూడా కోరుకుంటూ నమస్తే.